हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स, वीडियो मलबद्धकान एला पोगोट्टुकोवाली अनेदी रोज वीडियो चूद्दाम। काबट्टी वीडियो अयिते स्किप चेयकुंडा चूस्ते खच्चितंगा मलबद्धकान ओक्क रोजुलो पोगोट्टुकोवच्चु। अलागे एंटंटे चाला रकाल अनारोग्य समस्यलु कूडा पोगोट्टडानिकि कूडा बागा यूस अवुतुंदन्नमाट। मलबद्धकं समस्य अनेदि एक्कुवगा रावडानिकि प्रधानमैन कारणालु एंटि अंटे गनुक ओत्तिडि, अलागे मनं तीसुकुने आहारंलो एमैना पोषकाल लोपं उन्ना सरे एक्कुवगा मलबद्धकं अने समस्य अनेदि వస్తుంది। అంతేకాదు వాటర్ అనేది తక్కువగా తీసుకున్న వారిలో కూడా ఈ మలబద్ధకం సమస్య అనేది ఉంటుంది। అలాగే ఈ మలబద్ధకం సమస్య అనేది ఉండడం వల్ల ఏంటంటే గ్యాస్ నొప్పి, అలాగే బ్యాక్ పెయిన్, అలాగే అలసట వంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి। కాబట్టి మలబద్ధక సమస్యను పోగొట్టుకోవడానికి తప్పకుండా ట్రై చేయండి। ఎందుకంటే ఇది ఉండడం వల్ల చాలా అలసటకు గురవుతూ ఉంటాం, ఎక్కువ పని ఏమీ చేయలేము, త్వరగా తినలేము, తాగలేము। కాబట్టి తప్పకుండా ట్రై చేయండి। ఇప్పుడు నేను చెప్పే రెమెడీ అనేది చాలా బాగా యూస్ అవుతుంది। ओके फ्रेंड्स, वीडियो ने स्टार्ट चेसेद्दाम। स्टार्ट चेसे मुंदु ई वीडियो खच्चितंगा लाइक चेयंडी, शेर चेयंडी, कामेंट चेयंडी, चैनल ने सब्सक्राइब चेसुकोंडी। इप्पुडु वीडियो ने स्टार्ट चेसेद्दाम। मुंदुगा मीरु स्टव ऑन चेसुकोनि ओक गिन्ने पेट्टुकोनि ओक ग्लास वरकु वाटर नि तीसुकोंडी। नेक्स्ट मनकि कावाल्सिनवि सोंपु गिंजलु अन्नमाट। सोंपु गिंजल्नि मीरु ओक स्पून वरकु तीसुकोंडी। అంటే ఈ సోంపు గింజలు అనేవి ఏంటంటే త్వరగా తిన్నది జీర్ణం అవడానికి చాలా బాగా యూస్ అవుతుంది। ఎందుకంటే ఎక్కువగా అజీర్ణతి సమస్యలు ఎక్కువగా ఉన్న వారిలోనే ఈ మలబద్ధకం అనే సమస్య వస్తుంది। కాబట్టి మనం వీటిని తీసుకోవడం వల్ల తిన్నది త్వరగా జీర్ణం అవుతుంది। దీనివల్ల ఏమవుద్ది అంటే గ్యాస్ సమస్యలు ఉండవు, అలాగే మలబద్ధక సమస్యలు కూడా ఉండవు, అలాగే ఏంటంటే పేగు సంబంధిత సమస్యలు రాకుండా కూడా కాపాడుకోవచ్చు, అలాగే గుండె సంబంధిత వ్యాధులు ఏమైనా ఉన్నా సరే వాటిని పోగొట్టడానికి బాగా యూస్ అవుతుంది। అలాగే దీంట్లో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉండడం వల్ల రోగనిరోధక శక్తిని కూడా బాగా పెంచుతుంది అన్నమాట। ఇంకా ఎటువంటి కడుపు నొప్పి కానీ అలాంటివి ఉన్నా సరే వాటిని పోగొట్టుకోవచ్చు, అలాగే మన బాడీలో ఉన్న వ్యర్థాలన్నింటినీ కూడా బయటికి పంపించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట। కొలెస్ట్రాల్ని కూడా కరిగిస్తుంది, ఇంకా రక్తహీనత సమస్య రాకుండా చేయడానికి కూడా చాలా బాగా యూస్ అవుతుంది। అలాగే చాలామందికి ఒంట్లో నీరు అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట, ఆ నీరుని కూడా పోగొట్టడానికి ఈ సోంపు అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది। నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే వాము అన్నమాట, వామును కూడా మీరు ఒక స్పూన్ వరకు వేసుకోండి। వాము కూడా మలబద్ధకం సమస్యలు ఏమీ లేకుండా చేయడానికి చాలా బాగా యూస్ అవుతుంది। అలాగే మనం ఎంత తిన్నా సరే తిన్నదంతా కూడా మొత్తం కరిగించడానికి కూడా బాగా యూస్ అవుతుంది అన్నమాట, అజీర్తి సమస్యలు ఏమీ ఉండవు, అలాగే వికారంగా ఉండడం అలాంటివి ఏమీ లేకుండా చక్కగా ఎనర్జీగా ఉండడానికి బాగా యూస్ అవుతుంది। అలాగే చాలామంది తలనొప్పితో కూడా బాధపడే వాళ్ళకు కూడా వామును తీసుకోవడం అనేది చాలా మంచిదన్నమాట। ఇంకా జ్వరం కానీ తర్వాత దంత సమస్యలు ఏమైనా ఉన్నా సరే వాటిని పోగొట్టుకోవచ్చు, అలాగే గొంతుకు సంబంధించిన సమస్యలను పోగొట్టుకోవచ్చు, అలాగే గుండె వ్యాధులను కూడా పోగొడుతుంది, అలాగే ఏంటంటే ఆస్తమాన్ని తగ్గించుకోవచ్చు, ఇంకా కీళ్ళనొప్పులతో బాధపడే వాళ్ళకు కూడా ఈ వామును తీసుకోవడం వల్ల కీళ్ళనొప్పులు ఉండవు, అలాగే కడుపులో వచ్చి ఎటువంటి నొప్పులనైనా సరే మంటనైనా సరే పోగొట్టడానికి కూడా ఈ వాము అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట। కాబట్టి ఈ వామును అయితే కనుక మీరు ఒక స్పూన్ వరకు వేసుకొని ఈ విధంగా వేడి చేసుకోండి। స్టవ్ను అయితే కనుక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసుకోండి, హైలో మాత్రం పెట్టద్దు। ఈ విధంగా స్పూన్తో మనం చేసుకుంటూ ఉంటే వీటిలో ఉన్న పోషక గుణాలన్నీ కూడా వాటర్లో బాగా కలుస్తాయి। నెక్స్ట్ మీరు దీంట్లోకి ఒక స్పూన్ వరకు జీలకర్ర, ఈ జీలకర్ర ఏంటంటే మలబద్ధక సమస్యను పోగొట్టడానికి, అలాగే చాలామందికి గ్యాస్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఎసిడిటీ బాధతో కూడా బాధపడుతూ ఉంటారు, అయితే వాటిని పోగొట్టడానికి కూడా ఈ జీలకర్ర అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అన్నమాట। ఇంకా జీవక్రియలను వేగవంతం చేయడానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది, ఇంకా శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నా సరే అలాగే వాటిని పోగొడుతుంది, కిడ్నీలు సమస్యలు ఉన్నా సరే పోగొట్టడానికి బాగా యూస్ అవుతుంది, క్యాన్సర్ని పోగొడుతుంది, అలాగే రక్తాన్ని శుభ్రం చేయడానికి కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, అలాగే కడుపులో వచ్చే మంట కానీ తర్వాత అజీర్ణం, డయేరియా, పొట్టనొప్పి, మార్నింగ్ సిక్నెస్ వీటిని అన్నింటినీ కూడా పోగొట్టడానికి ఈ జీలకర్ర అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అన్నమాట। ఐరన్ సమస్యను కూడా పోగొట్టడానికి, రక్తహీనత సమస్యను కూడా పోగొట్టడానికి ఈ చాలా అద్భుతంగా పనిచేస్తుంది, అలాగే డయాబెటీస్ని కూడా పోగొట్టుకోవచ్చు। కాబట్టి ఈ విధంగా జీలకర్రను వేసుకొని మీరు ఒక 5 మినిట్స్ అయినా బాగా మరిగించుకోవాలి, చక్కగా
మలబద్ధకం సమస్యను పోగొట్టడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందన్నమాట ఈ టిప్ అనేది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. అలాగే చాలామంది బయట దొరికే ఆయిలీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ని కూడా తింటూ ఉంటారు, అలాగే వేపుళ్ళు కూడా తింటూ ఉంటారు, ఇలాంటివి కూడా తినకూడదు. అలాగే ఏంటంటే వాటర్ని కూడా సరిగ్గా తాగరన్నమాట. అలా తాగకపోయినా సరే మలబద్ధకం సమస్య అనేది వస్తుంది. అలాగే వ్యాయామం చేస్తూ ఉండాలి. ఖచ్చితంగా వీటిని పాటిస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా మలబద్ధకాన్ని పోగొట్టుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా బాగా మరిగించుకోవాలి. ఈ విధంగా బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకోండి. చూసారు కదా, ఈ విధంగా మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకోండి. మీరు గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక గ్లాస్లోకి ఫిల్టర్ చేసుకొని ఓన్లీ వాటర్ని మాత్రమే తీసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే కనుక, ఎవరైతే గ్యాస్, ఎస్టిటి బాధతో బాధపడుతున్నారో వాళ్ళైతే కనుక ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది. దీంట్లో మీరు కావాలనుకుంటే తేనెనైనా సరే ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకుని అయినా తాగొచ్చు. గ్యాస్, ఎస్టిటి ఉన్నవాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అలాగే ఇంకా అనేక రకాల అనారోగ్య సమస్యలను పోగొట్టడానికి కూడా ఇది చాలా బాగా యూస్ అవుతుందన్నమాట. ఇంకా ఏంటంటే, ఇంకా గ్యాస్, ఎసిడిటీ లేని వాళ్ళు, ఓన్లీ మలబద్ధకంతోనే ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక స్పూన్ వరకు ఆముదంని వేసుకోండి. ఆముదంని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఓన్లీ మలబద్ధకం ఉన్న వాళ్ళు మాత్రమే ఆముదాన్ని యాడ్ చేసుకోండి. గ్యాస్, ఎసిడిటీ ఉన్నవాళ్ళు మాత్రం ఆముదంని యాడ్ చేసుకోవద్దు. చూసారు కదా, ఆముదంని యాడ్ చేసుకోవడం వల్ల వెంటనే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుందన్నమాట. చక్కగా సాఫీగా అయిపోతుంది మోషన్ అనేది. కాబట్టి ఖచ్చితంగా ఆముదంని ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, గ్యాస్, ఎసిడిటీ ఉన్నవాళ్ళు అయితే కనుక ఆముదంని యాడ్ చేసుకోవద్దు. ఓన్లీ లేని వాళ్ళు మాత్రమే యాడ్ చేసుకోండి. ఈ విధంగా తయారు చేసుకోవాలన్నమాట. ఆముదం కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కాబట్టి మీరు ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇంకా ఈ ఆముదంని ఎవరు యాడ్ చేసుకోవద్దు అంటే కనుక, ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్ళు, అలాగే బాలింతలు ఎక్కువ కాలం నుంచి మందులు యూజ్ చేసేవాళ్ళు కూడా ఈ ఆముదంని యాడ్ చేసుకోకుండా తాగండి. చూసారు కదా, ఇప్పుడు ఈ విధంగా తయారు చేసుకునే డ్రింక్ని ఎలా తాగాలి, ఎప్పుడు తాగాలి అనేది చూద్దాము. ఈ విధంగా తయారు చేసుకునే డ్రింక్ని మీరు ఏం చేస్తారంటే, మార్నింగ్ టైం పరగడుపున తాగొచ్చు, లేదు అనుకుంటే నైట్ టైం అయినా సరే తాగొచ్చు అన్నమాట. ఆముదంని యాడ్ చేసుకోకపోతే కనుక మార్నింగ్ టైం తాగండి. ఒకవేళ ఆముదం ఎవరైతే యాడ్ చేసుకున్నారో, ఇందాక నేను చెప్పాను కదా వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆముదంని యాడ్ చేసుకుంటే మాత్రం ఈవినింగ్ టైం తాగితే కనుక మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. చాలా సింపుల్గా పోగొట్టుకోవచ్చు మలబద్ధకాన్ని. అలాగే వాటర్ ఎక్కువగా తాగాలి, అలాగే వ్యాయామం చేయండి, అలాగే ఎక్కువగా ఆయిలీ ఫుడ్స్ తీసుకోవద్దు, జంక్ ఫుడ్స్, తర్వాత వేపుళ్ళు ఎక్కువగా తీసుకోకుండా ఉండే ఖచ్చితంగా ఈ టిప్ని యూజ్ చేస్తే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళు తప్పకుండా ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉంది అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మలబద్ధకాన్ని ఈజీగా ఎలా పోగొట్టుకోవాలో తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. నేను చేసే అన్ని కూడా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.